సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ లో అడ్వకేట్స్ ఫర్ నేషన్ తరఫున తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అందరూ స్వాగతిస్తున్నారు. అలాగే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ను వెంటనే దేశవ్యాప్తంగా అమలు చేసి భారతదేశంలో ఉన్నటువంటి ఇల్లీగల్ బంగ్లాదేశీలను, ఇల్లీగల్ రోహింగ్యా ముస్లింలను వారి వారి దేశాలకు వెంటనే డిపోర్ట్ చేయాల్సిందిగా మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. భారతదేశంలో బిల్లు పాస్ అయినప్పటి నుంచి అనేక సెక్షన్స్ ఆఫ్ పీపుల్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లు యాక్ట్ పైన తప్పుడు ప్రచారం చేస్తూ ఏదైతే డెమాన్స్ట్రేషన్స్ చేస్తున్నారో, వైలెన్స్ చేస్తున్నారో, దీన్ని అడ్వకేట్స్ ఫర్ నేషన్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. భారతదేశ సరిహద్దులలో ఉన్నటువంటి సైనికుల మనోభావాలను, మనోబలాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రొటెస్ట్లను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్లో రిలీజియస్ మైనారిటీస్ పై జరుగుతున్నటువంటి పర్సిక్యూషన్కు తట్టుకోలేక భారతదేశంలో శరణార్థులుగా ఉన్నటువంటి హిందువులను, క్రిస్టియన్లను, పార్సీలను, బుద్ధిస్టులను, జైన్లకు వెంటనే సిటిజన్షిప్ ఇవ్వాలని చెప్పి, అలాగే ఇక్కడ అనేక సంవత్సరాలుగా కొంతమంది వెస్టర్న్ ఇంట్రెస్ట్ తోటి పెంచి పోషిస్తున్నటువంటి ఇల్లీగల్ బంగ్లాదేశీలను, ఇల్లీగల్గా ఉన్నటువంటి రోహింగ్యా ముస్లింలను ఎన్ఆర్సీ తోటి ఐడెంటిఫై చేసి వాళ్ళ వాళ్ళ దేశాలకు పంపించి దేశ భద్రతకు సహకరించాల్సిందిగా దేశ ప్రజలను మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ తప్పుడు ప్రచారం నమ్మవద్దని, ఇది దేశ హితం కోసం, జాతీయ భద్రత కోసం తీసుకొచ్చినటువంటి యాక్ట్ కాబట్టి మీ అందరూ కూడా దీనికి సమర్థించాలని చెప్పి, ఈ యొక్క రాంగ్ ప్రపగాండాకు మీరు బలి కావద్దని చెప్పి దేశ ప్రజలందరూ కూడా పిలుపునిస్తున్నారు.